భద్రాద్రి కొత్తజిగూడెం జిల్లా బురగంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన సోంపల్లి సందీప్ నాగలక్ష్మి సంతానమైన 3 నెలల పాప గీత సారపాకలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం వద్ద టీకా మరియు పోలియో చుక్కలు వేయించాలని తీసుకొచ్చి వేయించారు. పోలియో చుక్కలు వేసిన 10 నిమిషాలతో పాప గీత ఉప కేంద్రం వద్ద చనిపోవడం జరిగింది. వెంటనే పాప తల్లిదండ్రులు ఉప కేంద్ర సిబ్బందిని అడగగా పాపకు సీరియస్ గా ఉంది, భద్రాచలం ఆసుపత్రికి తీసుకెళ్లిందని చెప్పగానే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చూస్తున్న డాక్టర్లు పాప చనిపోయిందని చెప్పడంతో బోరున విలపిస్తూ పాప మృతదేహంతో బంధువులు ఆందోళన చేస్తున్నారు. ఆరోగ్య శాఖ సిబ్బంది లోపం వల్ల పాప చనిపోయిందని స్థానికులు ఆరోపిస్తారు. ఏడుస్తున్నారు వీళ్ళని కనుక్కున్నామండి. సిస్టర్ వాళ్ళని కూడా అడిగితే ఇవే అందరికీ ఇచ్చాము అని వ్యాక్సిన్ చెప్తున్నారు. ఇంకా మేము చూడలేదు, ఇప్పుడు చూసి చెప్తామండి. తీసుకెళ్ళామండి, తీసుకెళ్ళాము. అయితే అసలు ఫస్ట్ మనం మమ్మల్ని వెళ్ళి ఏముందో అక్కడ పరిస్థితి ఏంటో ఒకసారి చెప్పమన్నారు. ఇప్పుడు నేను చూసి వీళ్ళ ఏం చేశారని కనుక్కొని